టు టీవీ 45. శరీరానికి శక్తి కావాలంటే నిర్దిష్ట మొత్తంలో ఆహారం తీసుకోవాలి. అంటే క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. అయితే అసలు మానవ శరీరానికి ఎన్ని క్యాలరీలు అవసరం అనే అంశంపై చాలా మందికి స్పష్టత ఉండదు. ముఖ్యంగా బరువు తక్కువగా ఉన్నవారు ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి, ఎక్కువ బరువు ఉన్నవారు తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రస్తుత జీవన విధానం ఆధారంగా సాధారణ బరువు ఉండేవారు ప్రతిరోజు 1600 నుండి 1800 క్యాలరీలు ఉండే ఆహారం అవసరమవుతుంది. ప్రతిరోజు తాజా పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్, పెరుగు పదార్థాలను తీసుకుంటే శరీరానికి ఫైబర్, ప్రోటీన్లతో పాటు మంచి క్యాలరీలు అందుతాయి. ఒకవేళ క్యాలరీలు తగ్గించుకోవాలంటే ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవడం మానేయాలి. ఇలాంటి వాళ్ళు పంచదార, స్వీట్లు, ఫ్రై ఫుడ్, కూల్ డ్రింక్లు, కేకులు, ఐస్ క్రీమ్లు, పిజ్జాలు, బర్గర్లు, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. చిన్నపిల్లలకు, పాలిచ్చే తల్లులకు, గర్భవతులకు పోషకాలు అధికంగా అవసరం. కాబట్టి వారి ఆహారంలో ఎక్కువ క్యాలరీలు ఉండాలి. అంటే వాళ్ళు పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారికి సరిపడా క్యాలరీలు ఉన్న ఆహారమే ఇవ్వాలి. టీబీ ఉన్నవారు అత్యధిక క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. మనం చేసే పనిని బట్టి కూడా క్యాలరీల అవసరం మారుతుంటుంది. ఎక్కువ పని చేసేవారు ప్రతిరోజు 2200 క్యాలరీల ఆహారం తీసుకోవచ్చు. శరీరానికి సరిపడా శక్తి కావాలంటే తినే భోజనంలో పిండి పదార్థాలు, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్లు, ఖనిజాలు, నీరు సమపాలలో ఉండేలా చేసుకోవాలి. అయితే వీటిని కొల్చుకొని చూసుకొని తినాల్సిన పనే లేదు. మనం రోజు తినే అన్నం చపాతీలలో ఏదో ఒక పప్పుతో కలిపి తీసుకుంటే చాలు. పిండి పదార్థాలకు ప్రోటీన్ను జత చేసుకున్నట్లే శరీరానికి కావలసిన క్యాలరీలు మాంసాహారంలో అధిక మొత్తంలో ఉంటాయి. అలాగని రోజు దీన్నే తింటే ఇందులో ఎక్కువగా ఉండే కొవ్వు శరీరంలోకి చేరుతాయి. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి వారానికోసారో 2 సార్లు తినాలి. శరీరానికి కావలసిన ప్రోటీన్లు, ఏ, డిఈ, విటమిన్లు, కొవ్వులు ఉండే కోడిగుడ్లను ఆహారంలో భాగంగా చేసుకోండి. ఎప్పుడో జ్వరం వచ్చినప్పుడు తప్ప చాలామంది బ్రెడ్ జోలికి వెళ్ళరు. ప్రతి బ్రెడ్ స్లైస్లో 69 క్యాలరీలు ఉంటాయి. అదనపు బలం కావాలని భావించే వారు మాత్రం రోజు దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. Thank you.